రెండో తిమోతి మూడో అధ్యాయం మొదటి వచనం చదవండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు ఇంకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారై అపవిత్రులై అనురాగరహితులు అతిద్వేషులు అపవాదుకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునయుందురు వారికి ఇముకుడు వై ఉండుము. అక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ప్రభు అంటున్నాడు. ఈ అంత్య దినములలో దేవుని మాటను వినని వారు, తల్లిదండ్రులను కూడా గౌరవించని వారు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు వినని వారు, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా జీవించేవారు, దేవుని చిత్తాన్ని తెలియకుండా వారేం చేస్తున్నారు చెప్పండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుడు చెబుతూ ఉన్న ధనాపేక్ష మీద దృష్టి కలిగి దేవుని నీతి మార్గాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. అలాగే కుటుంబాలలో మరి ఎంతగానో భార్య భర్తలకు కూడా ఒకరికి ఒకరు సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. అలాగే దేవుడు అంటున్నాడు, వారు చేసే ప్రతి పనిలో కూడా వారు చేసే భయంకరమైన ఆ దుర్వ్యసనాలలో పాపములో పడిపోయి అనేక శోధనలకు గురి అయిపోతున్న దినాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు ఆరో వచనం చూడండి, పాప భరితులై దురాత్ర చప్పున నడిపింపబడి ఎల్లప్పుడు నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన విషయములో అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్ళలోచి వారిని చెరపట్టుకుని పోవువారు వీరిలో చేరిన వారు అనువారు మోషేను వారు ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరించుచున్నారు అంటున్నాడు. ఏమన్నారు చెప్పండి, పాప భరితులై నానా విధములైన దురాత్ల తప్పున నడిపింపబడి ఎల్లప్పుడు విషయములో అనుభవ జ్ఞానము లేని స్త్రీల వలె వారేం చేస్తున్నారు చెప్పండి, కొంతమందిని అవిశ్వాసులైన వారి నీళ్ళల్లో చేర్చుకుంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, అట్లాంటి వారందరూ సత్యము విషయములో అనుభవ జ్ఞానము లేని వారిగా వారు ఎంతో కాలము నుంచి జీవిస్తూ ఉన్నారు. కనుక పాప భరితులై దురాశల తప్పున నడిపింపబడుచు సత్య విషయములో అనుభవ జ్ఞానము లేని స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆనాడు మోషే విషయంలో కూడా మరి వారు కూడా ఆనాడు అలాగనే ఎదిరించి ఉన్నారు. వారందరికీ కూడా అనేక శ్రమలు కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు భ్రష్టులై సత్య విషయంలో అనుభవ జ్ఞానము లేని వారయ్యండి ఆనాడు చెడ్డ వాటినే ప్రేమించి అనేక శోధనలకు గురి అయిపోయి ఉన్నారు. కనుక దేవుడు అన్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మనుషులు స్వార్థపరులై ధనాపేక్షములాడువారు బింకములాడువారు అబద్ధములాడువారు మోసాన్ని ప్రేమించేవారు దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాస్తుల కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో, ఎందుకంటే దేవుని సత్యవాక్యానికి వారు చెవినివ్వరు, దేవుని యొక్క సత్యమైన బోధలకు వారు నిలబడరు, వారు సత్యమైన వాక్యం ఎందు నిలబడేవారు కాదు.
కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారు సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో వారిని ఎంతగానో హెచ్చరిక చేస్తున్నాడు. కనుక వారి కొరకు, ఎందుకంటే దేవుని యొక్క హెచ్చరికలు వినని వారి కొరకు దేవుడు అంటున్నాడు, గాఢాంధకారము చెప్పించబడిన దూతలకు ఏ రీతిగా ఏర్పాటు కలిగి ఉన్నదో, అలాగే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యత చేసిన వారి కొరకు గాఢాంధకారము సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అరే 12వ వచనం చూడండి, ఒకరి ఎదుట చెప్పండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, మార్గము కలదు కలదు. అయితే అయితే తుదకు, అది తుదకు మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా ఒక మార్గము కలదు కలదు, అయితే తుదకు మరణమునకు త్రోవ తీయును కలగ చేయుస్తున్నదండ. ఒకని ఎదుట సరి అయినదిగా మార్గము కనబడుతుంది. దేవుని వాక్యాన్ని హెచ్చరిక చేసినప్పుడు, దేవుని మాటను వారు వినప్పుడు వారి మార్గం ఏమై ఉంటుంది చెప్పండి? సరి అయిన మార్గముగా వారికి కనపడుస్తున్నది. కనుక దేవుడు అంటున్నాడు అది తుదకు, అది మరణమునకు త్రోవ చూపిస్తుంది. యిర్మీయా గ్రంథము 2:31 వచనాన్ని చూడండి, ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టుడి, సెలవిచ్చుచున్న మాటలను లక్ష్యపెట్టుడి, లక్ష్యపెట్టండి. నేను ఇశ్రాయేలునకు ఇశ్రాయేలీలకు అరణ్యము వలే నైతిన, అరణ్యము వలే అయితిన, గాఢాంధకార దేశము వలే నైతిన, గాఢాంధకారము వలే దేశము నైతిన, మేము స్వేచ్ఛగా తిరుగు మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమని ఇంకను నీ యొద్దకు రామని ప్రజలు ఎలా చెప్పుచున్నారు, ప్రజలు ఎలా చెప్పుచున్నారు, ఎలా చెప్పుచున్నారు, వారు ఏమంటున్నారు చెప్పండి? శ్రేష్టగా తిరుగులాడుతున్నాము, ఇక నీ యొద్దకు రామని నా ప్రజలు చెప్పుచున్నారు. దేవుని యొక్క మాట అంటున్నాడు, ఈ తరము వారులారా యెహోవా మాటను ఆలకించండి, లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలులకు నేను అరణ్యముగా మారితిన, గాఢాంధకార దేశము నేను గాఢాంధకార దేశముగా మారితిన అంటున్నాడు. ఈ తరము వారులారా యెహోవా మాటను లక్ష్య పెట్టండి, ఇశ్రాయేలులారా అరణ్యము వలే నేను అయితినా, గాఢాంధకార దేశము వలే అయితినా. కనుక మీరేమంటున్నారు చెప్పండి? వారు మేము స్వేచ్ఛగా తిరుగులాడుతున్నాము, కనుక నీ యొద్దకు మేము తిరిగి రామని నా ప్రజలు చెప్పుచున్నారు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మాటను వినని ప్రజలు, దేవుని మాటకు, ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడిన వారు. కీర్తన గ్రంథములో మనం చదువుకున్నాం కదా, 120 వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారు ఎంతో ధన్యులు. వారు ఏ పాపము చేయరు, ఏ ఒక్క అన్యాయము చేయరు. కనుక దుష్టుల ఆలోచన చెప్పున నడవరు, పాపుల మార్గములోనికి వెళ్ళరు, అపహాస్తులు కూర్చుండ సోటున వారు కూర్చుండరు. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవారు. వారు అన్ని విషయాలలో కూడా, వారు చేసే ప్రతి పనిలో కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు అలాంటి ఆశీర్వాదకరమైన బిడ్డలు, ఆశీర్వదించబడిన ప్రజలకు దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ప్రజలకు నేను అరణ్యముగా అయితినా, నా ప్రజలకు నేను గాఢాంధకారముగా అయితినా. కనుక నా ప్రజలు శ్రేష్టగా తిరుగులాడుతున్నాము, కనుక నేను మీ యొద్దకు రానే రానని అనుసున్నారు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు అంటున్నాడు, ఆకాశము ఆలకించము, భూమి స్త్రీయుగ్గుము, నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను, కానీ వారు నా మీదనే వారు తిరగబడుస్తున్నారు, నా యొద్దకు రానంటున్నారు. నేను వారిని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించున్నాను, గొప్పవారిగా చేస్తున్నాను, కానీ నా బిడ్డలు నా యొద్దకు రానంటున్నారు. ఆకాశమా భూమి, నా మాట యునుము చెవియుగ్గుము, నా బిడ్డలు నా యొద్దకు రావటలేదు. వారి కొరకు దివారాత్రము చేతులు చాపుస్తున్నాను, విననల్లని ప్రజలుగాని వారు ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎంతగానో వారి విషయంలో బాధపడుతున్నాడు. నా బిడ్డలారా, ఇంతకాలము ఎన్ని మేళ్ళు అనుభవించున్నారు, మీరు ఎంతకాలము ఎన్ని కీడుల నుంచి తప్పించుకున్నారు, ఎన్ని వ్యాధుల నుంచి తప్పించుకున్నారు, కానీ నా బిడ్డలారా తిరిగి రండి, తిరిగి వస్తే దేవుడు అంటున్నాడు, వారు ఎన్నడు చిగ్గుపడని ఆశీర్వాదాన్ని నేను ఇవ్వనై ఉన్నాను అంటున్నాడు. ఏబీయేలు గ్రంథము 2:25, మీరు కడుపారా తిని
తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు యెహోవా నామము స్తుతించినట్లు స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన మహాసైన్యము తినివేసిన పంటను తిరిగి మరలా నేను ఇచ్చదను ఇక ఎన్నటికీ కూడా సిగ్గునందరు అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉండువాడు నేనే అనియు నేనే మీ దేవుడనైనా యెహోవాననియు నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుందరు దేవుడే ఉన్నారు చెప్పండి. మీరు కడుపారా తిని మీ కొరకు వింత కార్యములు చేసిన దేవుని వైపు మీరు తిరగండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మీ కొరకు దేవుడు అన్నాడు, ఇంత కార్యాలు చేసి ఎన్నో మేళ్ళు చేసిన దేవుని వైపు తిరగండి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు అనేక తెగుళ్ళు చీడ పురుగులు అలాగే పసర పురుగులు తినివేసిన మీ ఆశీర్వాదాలను తిరిగి మరలా నేను ఇవనయ్యే ఉన్నాను. కనుక ఇక నా జనులు ఎన్నడూ కూడా ఇక సిగ్గునందరు. దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు వింత కార్యములు చేస్తున్నాను. మీరు కడుపారా తిని సమృద్ధిగా ఆశీర్వదించబడిన దినములను జ్ఞాపకము చేసుకునండి. కనుక దేవుడు మరలా తిరిగి రండి. మీరు నష్టపోయినది, శ్రమించినది, వ్యాధులతో శోధనలతో బాధపడుతున్న దినాలన్నిటినీ నేను మరలా మీకు ఆశీర్వాదముగా చేయనయ్యే ఉన్నాను. కనుక నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరు. వారి మధ్యలో ఉన్న దేవుడు, ఎందుకంటే వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వరు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలారా తిరిగి రండి అని అంటుండే ఇశ్రాయేలు అంటున్నాడు, మేము తిరిగి రాము, చేష్టగా ఉన్నాము. ఎక్కడున్నారు చెప్పండి? బాధల్లో, శ్రమలలో, రేపు ఏమి జరుగుద్దో తెలియని అపాయకరమైన స్థితిలో ఉన్నారు. కనుక దేవుని యొద్దకు వచ్చి అరణ్యముగా అంటున్నారు, అలాగే మేము గాఢాంధకారములోనికి వెళతామా అంటున్నారు. దేవుని సన్నిధిని ఆరాధించండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కనుక మీ శ్రమ దినాలు, దుఃఖ దినాలన్నీ కొట్టివేయబడతాయి, మీ వ్యాధులు తొలగించబడతాయి, మీ శోధనలు తొలగించబడతాయి, మీ మధ్యన నేను ఉంటాను. కనుక మీరు ఎన్నడూ ఇక చిగ్గుపడరు. కనుక మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన కునకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రము. అలా కీర్తన గ్రంథం 32:8 దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీకు ఉపదేశం చేసేదను, నీకు నేను ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం, మీరు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, ఆలోచన చెప్పేదను అని అంటున్నాడు. అక్కడ ఏమన్నారు చెప్పండి, మీకు నేను ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము మీకు నేను బోధించేదను, మీ మీద దృష్టి పెట్టి మీకు నేను ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన మీద దృష్టి పెట్టి మనకు ఆలోచన చెప్తానంటున్నాడు. మీరు నడవవలసిన మార్గాన్ని నేను చూపిస్తాను అంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన అడుగు జాడల్లో నడిపిస్తాను, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ప్రేమించిన దేవుడు, దినదినము కూడా మన కొరకు చేతులు సాపి ఉన్నాడు. కనుక తిరిగి రండి అంటున్నాడు, మీకు మేలుకరమైన మార్గాన్ని చూపిస్తున్నాను అంటున్నాడు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలలో నీవు ఎన్నడూ దేనిని మరిచిపోకు అని నీ ప్రాణముతో నీవు తెలుసుకో. కనుక దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు, ఆనాడు మీ కొరకు ఎన్ని వింత కార్యాలు చేస్తున్నాడు, ఆయన ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు, ఒక్కసారి తలంచుకుని నీవు ఆయన మార్గంలోనికి రా అంటున్నాడు. నీ శోధనలు పోతాయి, నీ సమస్యలు పోతాయి, నీ వ్యాధులు పోతాయి, అలాగే నీవు ఎన్ని నష్టాలు కలిగి ఈరోజు బాధపడుతున్నావో వాటన్నిటినీ దేవుడు నీకు ఆశీర్వాదముగా చేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఉన్నాడు, నీకు బోధించదను, నీకు ఆలోచన చెప్తాను. కనుక నీకు మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధముగా
ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని తట్టు తిరిగితే నిన్ను ఆ స్థితిలో నుంచే ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువ, ఇప్పటి వరకు మా యెడల మీరు అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. ఈరోజు శోధనలో, సమస్యల్లో, వ్యాధులతో ఉన్నామంటే నాయన నీ సన్నిధిలో మేము మరి ఏ రోజు తిరిగి రాని వారిగా ఉంటున్నాం. కనుక ఈరోజే నీ వాక్యాన్ని బట్టి నీ సన్నిధిలో నిల్లు నడుచుకునే వారిగా నీ ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా దయచేయండి. వ్యాధుల్లో, శోధనలో, సమస్యల్లో నుంచి మాకు విడుదల దయచేయండి. అలాగే మరి యవ్వనకాల బిడ్డలను దర్శించండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి, గర్భ ఫలాల కొరకు ఎదురు చూసేవారు, అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూసే ప్రతి బిడ్డను కూడా ఈరోజు నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుని వారికి నీ సహాయము సమృద్ధిగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనములు. అయ్యగారికి, అమ్మగారికి వందనములు. మీ అందరికీ వందనములు. నా పేరు నాగలక్ష్మి. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. నీటి పొడగలతో ముందులు వాడాను. దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయాను. 2 కిడ్నీలు పాడైపోతుంటా 2 కాళ్ళు పడిపోయాయి. నీరు వచ్చేసింది. మా ఆయన మా ఇంటికి పంపించేశాడు. పంపించిన తర్వాత నీ కాళ్ళు లేవని పంపించేశారు. ఇంకా నిన్ను వదిలేసుకున్నట్టే నువ్వు ఎలాగ చచ్చిపోతావుగా. నీ భర్తను కూడా వదిలేసుకుని బ్రతుకు, అన్నీ వదిలేసుకో, నీ ఎవరి కోసం ఆలోచించొద్దు అని అందరూ మాట్లాడేవాళ్ళు. డాక్టర్లు కూడా పిల్లలు పుట్టాలని కూడా చెప్పారు. ఆ విషయం కూడా దాంతో వదిలేసి బ్రతుకు, నువ్వు చచ్చిపోయేదానివేగా అని నిందించారు. చచ్చిపోతే అక్కడే చనిపోవాలి కానీ నీ ఇంటి దగ్గర చనిపోనని మా అమ్మ వాళ్ళతో చనిపోయాను. నాకు తల్లి లేదు. తల్లి చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా మా ఆయన మా ఇంటికి పంపించిన అప్పుడప్పుడు వస్తూ చూస్తూ వెళ్ళేవాడు. కానీ అందరి మాటలకి చనిపోవాలనిపించింది. అన్నం తినకుండా ఏడ్చుకుంటే చచ్చిపోతా అని నిర్ణయించుకున్నాను. కానీ నన్ను చూడడానికి మా అత్త వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. మేనత్త వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయడానికి మేము వెళ్తున్నాం కదా, అక్కడ ప్రార్థనలో పెడతాము. నువ్వు కూడా దేవుని విశ్వాసంతో నమ్ము, నీ పట్ల గొప్ప కార్యం జరుగుతుందని చెప్పారు. అయినా నేను నమ్మలేదు. నాకు కాలు లేవు, నేను ఎలా చర్చికి వెళ్తానని ఏడ్చాను. నీ ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకో, చర్చికి వెళ్ళగలుగుతావు అని చెప్పారు. అట్లా ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేశాను. 20 రోజుల తర్వాత నా ఇద్దరు పట్టుకుంటే నడిస్తే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. అలా మా తమ్ముడు నన్ను చర్చికి తీసుకొచ్చేవాడు. 2 వారాల మంటే వస్తున్నాను. వచ్చిన మొదటి వారంలోనే నాకు వంగిపోయిన కాలు చాపుకోవడానికి స్టడీగా వచ్చింది. నార్మల్గా ఉంది. వాపు అన్ని తగ్గిపోయినాయి. ఇప్పుడు స్టాండ్ మీద మామూలుగా 2 పాదాలతో నడుస్తున్నాను. ఒక్కదాన్ని నడవలేకపోయినా సరే ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ఆ రోజు వచ్చిన తర్వాత అయ్యగారమ్మ గారు ప్రార్థన చేసి అందరితో ప్రార్థన చేయించారు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు పూర్తి స్వస్థత పొంది ఉన్నావు అని మాట్లాడాడు. ఆ రోజు నైట్ ఇక్కడ నిద్ర చేశాను. దేవుడు మాట్లాడడంతో నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నాను. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. నాకు పూర్తిగా తగ్గిపోయింది అనుకున్నాను. ఆ రోజు నుంచి నాకు వాంతి రావటం లేదు. అన్నం తింటున్నాను, అంతా బాగానే ఉంది. యూరిన్ ఫ్రీగా అవుతుంది, మొత్తం బాగానే ఉంది. కాలు స్టడీగా వచ్చింది, వాపు తగ్గిపోయింది, అంతా అయిపోయింది. ఒక్కదాన్ని నడవడం స్థితి ఒక్కటే ఉంది. మా ఆయన కూడా నీకు కాలు వస్తే తీసుకెళ్తానని చెప్పాడు. ఒక్కదాని మీద నడిస్తే ఎవరు విసిగించుకోరు కదా, అప్పుడే నేను తీసుకెళ్తాను, బాధపడద్దని చెప్పారు. నన్ను ఎవరైతే దూషించారో వాళ్ళు కూడా నన్ను చూడడానికి వచ్చి తగ్గిపోయిందో పర్లేదులే అని వాళ్ళు కూడా మాట్లాడారు. దేవుని సన్నిధికి వెళ్ళాక తగ్గింది, మీ మాటలు నమ్ము ఏడ్చాను కానీ దేవుని సన్నిధికి వెళ్ళాక నాకు అంతా బాగయింది. మీ మాట్లాడి నా ముందు పనిచేయమని చెప్పాను వాళ్ళతో. అట్లాగే నా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. నేను ఎంతో స్వస్థతను పొంది ఉన్నాను. ఈ కార్యం చేసినందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను. నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. నా జీవితాన్ని మళ్ళీ నేను నిలబెట్టుకుంటానికి దేవుడు ఇచ్చాడు నాకు. మళ్ళీ నా జీవితంలో నేను నిలబడగలుగుతాను. నా భర్త కలిసి బ్రతుకుతానని నమ్మకం ఉంది. నేను బ్రతికినంతకాలం దేవుడు ఆయుష్నించినంత వరకు ఈ సన్నిధిలోనే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. దేవుడికి వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.
పిల్ల మా మేనగోళ్ళు అండి. హాస్పిటల్లో డాక్టర్లు అయితే పరిస్థితి చాలా ఇదిగా ఉంది, బ్రతకటం కష్టం అని చెప్పారండి. అయ్యగారికి చెప్పానండి, సన్నిధికి తీసుకురామన్నారు. నేను నడవలేను, ఎట్లా కందండి, ప్రార్థన చేసుకోమ్మా, దేవుడే తీసుకొస్తాడన్నాను. ఇంటి దగ్గర ఆయిల్ రాసుకుని ప్రార్థన చేసుకుందండి, బండి మీద తీసుకొస్తున్నామని. మామూలుగా అతవరకు అయితే ఏం తిన్నా వాంతలు అయిపోయానండి. కొంచెం పాలు తాగినా, టిఫిన్ చేసినా, అన్నం తిన్నా సరేనండి, వాంతలు అయిపోయాయండి. అలాంటి మన సన్నిధికి వచ్చిన తెల్లారి నుంచి వాంతలు అయిపోయినాయండి. శుభ్రంగా ఏది తిన్నా కూడా చక్క తింటుందండి. ఒక పూట తిని అనమే మూడు పూటలు కొంచెం కొంచెం తింటుందండి. మనిషి బాగుందండి, మనిషిలో హుషారు ఉంది. అది కాకుండా కళ్ళ కింద నలుపు వచ్చిందండి, మనిషి మొహం కూడా మారిపోయిందండి. అంతవరకు మన సన్నిధికి వచ్చాక మనిషిలో బాగా మార్పు వచ్చిందండి, బాగుందండి. దేవుడు ఇంకా మేము పట్టుకోకుండా అంతరికి ఆమె నడవాలని అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నాం. మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, మీ అందరికీ మా వందనాలు. నా పేరు సౌందర్య, మేము వెళ్ళడం దగ్గర మైలవారం నుంచి వస్తున్నామండి. మాకు పెళ్ళైన 2 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. నాకు నీటి పొడుగుల ప్రాబ్లం అండి, మందు సరిగ్గా రాదు. అయితే ఇంట్లో నేను ఎప్పటి నుంచో మెడిసిన్స్ వాడుతున్నా, అవమునుపు నుంచి కూడా వాడుతున్నాను. నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారు, ఏం అవదులే తగ్గిపోద్ది అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకా 2 సంవత్సరాల వరకు కూడా అసలు నాకు రావట్లేదండి. చాలా అంటే 5-6 నెలలు కూడా దాటిపోతున్నాయి. నేను చూపించుకుంటే మెడిసిన్ వాడితేనే వస్తుంది, లేకపోతే రావట్లేదు. చూపించుకున్నప్పుడు మాకు ఇక్కడ ఇంట్లో ఈ పిల్లలు లేరని, ఒక్కడే కొడుకని మా అత్త మామ బాధపడటం, వాళ్ళు బాధపడితే నా వల్ల ఇంతని, నేను దేవుడిని ఎదుకురని అక్కడ సన్నిధికి వెళ్ళేవాళ్ళం, దేవుళ్ళో ఉండాలని అనిపించేది. కానీ మాకు తెలియజెప్పే వాళ్ళు అసలు ఎవరూ లేరండి. అక్కడ సన్నిధికి తొందరగా వెళ్ళి వినాలి అని ఆశపడే మాతో మాట్లాడే వాళ్ళు కూడా లేరండి. దేవుళ్ళు ఎలా ఎదగాలి, దేవుళ్ళు ఎలా ప్రార్థించాలని కూడా చెప్పేవాళ్ళు లేరండి. వాళ్ళు గర్భఫలం కోసం వచ్చి వచ్చిన 3 నెలల్లోనే ప్రెగ్నెంట్ అయ్యి తను బాబుని కనిందండి. ఆ విషయం మాకు చెప్పారు. మేము కూడా దూరం అయితే అయ్యింది, ఎక్కడైతే మాకు పిల్లలు కావాలని వచ్చామండి. వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారికి మా సమస్య చెప్పాం. అయ్యగారు మమ్మల్ని ఎంతో బలపరిచారు, మీరు నమ్మకంతో రండమ్మా, మీకు దేవుడు ఖచ్చితంగా బిడ్డల్ని ఇస్తారు, డాక్టర్ల మాట కాదు, మా మాట నమ్మి నువ్వు రా విశ్వాసంతో అని చెప్పారు. మేము అక్కడ నుంచి వస్తుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు కాదు, మైలవారం ఎక్కడా నున్న ఎక్కడా, దేవుడు అక్కడే ఉండా ఎక్కడా లేడా, ఇన్ని ఈ ఊర్లో ఇన్ని చర్చిలు ఉన్నాయి, మీకు ఇన్ని చర్చిల్లో నీకు అక్కడే దేవుడు ఇస్తానని చూపించాడా, ఇవన్నీ చర్చిల్లో వెళ్ళేది, ఏదో ఒకటి చర్చికి వెళ్ళేదాని. కానీ మమ్మల్ని ప్రతి వారం ఏదో ఒకటి వెళ్తున్నామని, ఈయన వినట్లేదని నన్ను ఎప్పుడు ఇబ్బందితోనే వచ్చామండి. కానీ ఇక్కడ ఎప్పుడు వచ్చిన అమ్మగారు అయ్యగారు మాకు వాక్యానుసారంగా మాతో మాట్లాడేవాళ్ళు, తర్వాత కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారండి. సార్ ఇలానే హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేయాలని చెప్పారు. మాకు భయం వేసి అమ్మగారు చెప్తే ఏం పర్లేదమ్మా, సరే భయం అయితే వద్దులే, దేవుడు ప్రార్థన చేసుకో, దేవుడు వేస్తాడని చెప్పారు. ప్రార్థన చేసుకుంటున్నామండి. తర్వాత మేము బాప్టిజం సిద్ధపడ్డాం. అయ్యగారు అమ్మగారు మాకు సిద్ధపడిన తర్వాతే ఇచ్చారు. తర్వాత నుంచి నాకు మంత సరిగ్గా రావడం మొదలుపెట్టేదండి. మంత సరిగ్గా వస్తుందని చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, సరే ఏం ప్రాబ్లం లేదురేగమ్మ, చూద్దామని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి ఆగిపోయింది. ఇలా ఆగిపోయిందని మళ్ళీ ఇచ్చి మళ్ళీ మంత రావడానికి నాకు టాబ్లెట్లు ఇచ్చారు. టాబ్లెట్లు వాడుతున్నానండి, 30 రోజులకి ఇచ్చారు, 30 టాబ్లెట్లు వాడుతూనే ఉన్నా. ఇంతలో ఇక్కడ మనకి పౌర్ణమి రోజు 24 గంటలు ప్రార్థన జరుగుతుందండి. ఆ రోజు ప్రార్థనలో మేమిద్దరం కూడా ఉన్నామండి. పొద్దున్న 7 నుంచి మళ్ళీ మార్నింగ్ 7 వరకు కూడా మేము ఉన్నాము. అప్పుడు అయ్యగారికి దర్శనంలో కనిపించిందంట, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తున్నారని. అప్పుడు మేము ఇంకొక అక్క వాళ్ళు ఉన్నాం. నేనైతే అప్పుడు టాబ్లెట్లు వేసుకుంటున్నాను కాబట్టి నాకు రాదనుకున్నానండి, ఎందుకంటే ఆ టాబ్లెట్లు వేసుకుంటే ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళు కూడా పోయిద్ది. మంత వచ్చే టాబ్లెట్లు నేను వేసుకునేది, నాకు అప్పుడు అనుకోలేదు. కానీ అయ్యగారు నమ్మకంగా చెప్పారు, బిడ్డలు లేని వారికి బిడ్డల్ని ఇస్తున్నారమ్మా అంటే. అప్పుడు మేము ఇద్దరే ఉన్నామండి. మళ్ళీ వచ్చే వారంలో నేను టాబ్లెట్ వేసుకున్న మంత రాలేదేంటని చూపించుకోవటానికి వెళ్తేనం వెళ్ళామండి. మళ్ళీ భయం వేసింది, టాబ్లెట్ వేసుకుంటే నాకు మంత వస్తుంది, టాబ్లెట్ వేసుకున్నా కొన్ని రావట్లేదంటే ఇంక పిల్లలు పుట్టరేమో, నాకు ఇంకా ఆ ప్రాబ్లం ఇంకా డేంజర్ అయిందేమో అనుకున్నానండి. కానీ వాళ్ళు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసి చూద్దామమ్మ ఒకళ్ళు ఉందేమో అని చేసి చూశారు, ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిందండి. దేవుడు నాకు గొప్ప బిడ్డనిచ్చారండి. అది నేను నాకు అసలు ఎంతగానో బలపరిచిన ఈ సంఘం, అమ్మగారు అయ్యగారు నేను మర్చిపోలేను. అసలు నాకు
చాలా బలహీనతండి. నా వల్ల సమస్య వచ్చింది కాబట్టి నేను ఉండకూడదు, నేను చనిపోతే ఈ సమస్య తీరిపోయిద్దని నేను చాలాసార్లు ప్రయత్నించానండి. కానీ అమ్మగారు అయ్యగారు, మేమున్నామమ్మా, నీకు ఎవరు మాటలు పట్టించుకోవద్దని నన్ను అన్ని విషయాల్లో అమ్మగారు అయ్యగారు బలపరిచారండి. ప్రతి ఒక్క విషయం నా కుటుంబ విషయమే కానీ నా ప్రతి ఒక్క విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా నన్ను ఎంతగానో ఓదార్చింది ఆత్మీయ తల్లిదండ్రులు. నాకు నూతన జీవితాన్ని ఇచ్చారండి. మళ్ళీ రెండో ప్రెగ్నెంట్కి ఇంకెన్ని బాధలు పడాలో అనుకున్నామండి. వాళ్ళు రాకపోతే అప్పుడు ఆపరేషన్ కూడా చేసి చూద్దామమ్మ పిల్లలు పుట్టడానికి అన్నారు. మళ్ళీ ఈసారి రెండోసారి రాకపోతే చేస్తారేమో భయం వేసింది. కానీ దేవుడు అనుకోని రీతిలో నాకు చాలా తొందరగా పిల్లలకి సంవత్సరం రామునిపోయి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అండి. నాకు ఇప్పుడు ఆరో నెల. ఈ సన్నిధిలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని మేము వచ్చామండి. కానీ మా కార్యం చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అమ్మగారు అయ్యగారు బలపరిచిన విధానం, ఈ సన్నిధిలో జరిగే అద్భుత కార్యాలు, ఈ సంఘస్థులు కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారండి. ఇవన్నీ చూసి మేము వెళ్ళలేదండి. వాళ్ళు వదులుకుంటే, నా పేరెంట్స్నైనా వదులుకుంటా, కానీ సంఘాన్ని వదులుకోనని నా భర్త వాళ్ళతో వాదించాడండి. ఇంక ఇప్పుడు మేము ప్రతి వారం మంచిగానే వస్తున్నామండి, సమాధానంతోనే వస్తున్నాం. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టి వస్తుందమ్మ. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఇంటికి తీసుకొని చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా, క్యాన్సర్ వ్యాధులు ఉన్నారు చాలా మంది, వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే పడ్డాను 2-3 వారాలు వచ్చాక, అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మా అని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్దమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది అయ్యగారు అన్నాడు. కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా వెళ్ళు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్ష్యం దీవించునుగా.